మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన సాగర్ పరిక్రమ అనే కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా సముద్ర తీర ప్రాంతంలో గురువారం కేంద్ర మత్స్యశాఖ మంత్రి సహాయ మంత్రి ఎల్ మురుగన్ను పర్యటించగా ఆ శాఖ రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు, ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే దొరపాబులు పాల్గొన్నారు. సముద్ర కోతకు గురవుతున్న ప్రాంతాలను, అక్కడి ప్రజల స్థితిగతులను పరిశీలించారు. తీరం వెంబడి గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయని స్థానిక ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేయాలని వారిని మంత్రి కోరారు. మినీ హార్బర్ పనులు నత్తనడకన సాగుతున్నాయని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. స్థానిక ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ, సముద్ర కోతకు గురవుతున్న తీరం వెంబడి గ్రామాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు కేంద్రానికి పంపడం జరిగిందని గీత వివరించారు. కాకినాడ డిస్ట్రిక్ట్ కుప్పాడ హార్బర్ గౌరవ మంత్రి వారి చేతిగా అక్కడ అందించవలసిందిగా కాకినాడ డిస్ట్రిక్ట్ కే కుప్పాడ హార్బర్ పే సాగర్ పరిక్రమ కార్యక్రమ కే సుబ కార్యక్రమ సంపన్న కియా. కుప్పాడ గావ్ కే సారీ మాతాయే ఔర్ బహనే కార్యక్రమ మే మౌజూద్ థీ, దేఖ్ కే మన్ బడా ప్రసన్న హువా. ఔర్ హమారే మంత్రి, ఎంపీ, ఎంఎల్ఏ, మండల్ పరిషత్ కే అధ్యక్ష, జిల్లా పరిషత్ కే అధ్యక్ష, జిల్లా పరిషత్ కే సదస్య ఔర్ గ్రామ పంచాయత్ కే సర్పంచ్, సర్పంచ్ సే లేకర్ పార్లమెంట్ తక్ కీ పూరీ డెమోక్రసీ యహాన్ మౌజూద్ థీ. ఔర్ యహాన్ కే కామ్ కా నిరీక్షణ కియా. కామ్ థోడా స్లో చల్ రహా హై, ఇస్కో హమ్ తేజీ సే చలానే కా ప్రయాస్ కరెంగే. యహాన్ కే ఎస్ఈజెడ్ కో భీ జల్ద్ సే జల్ద్ వో సాకార్ హో జాయే, ఉస్ దిశా మే కామ్ కరెంగే. యహాన్ ఆనే కే సమయ్ హమ్కో ఇరోజన్ రాస్తే మే దేఖనే కో ప్రత్యక్ష మిలా. అభీ ఇస్ పర్ జల్ద్ సే కార్యవాహీ కర్నీ చాహియే, అదర్వైజ్ యే రోడ్ భీ ఇరోజన్ మే చలా జా సక్తా హై. ధన్యవాద్. సాగర్ పరిక్రమ అనే కార్యక్రమంలో కేంద్ర మంత్రి వారిలో కేంద్ర క్యాబినెట్ మంత్రి గారు, మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ మంత్రి గారు పరుషోత్తమ్ రూపాల గారు, అదేవిధంగా సహాయ మంత్రి గారు మురుగన్ గారు కూడా రావడం జరిగింది. ఇంచుమించుగా మన అరెస్ట్ వేలి జిల్లాలో 2 రోజుల నుంచి తిరిగించినారు. మన కాకినాడ జిల్లా కాకినాడ పార్లమెంట్లో నిన్నంతా కాకినాడ కోర్ట్ ఏరియా అంతా కూడా పరిశీలించడం, అక్కడ పరిస్థితులను గమనించడం, అక్కడ సమస్యలు తెలుసుకోవడం, అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉదయం కూడా మరి వారితో ఈ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్కి సంబంధించి వచ్చేటప్పుడు కూడా మన యొక్క ఎరోజన్ ఏ విధంగా అవుతుంది, ఉప్పాడ నుంచి కోనపాపేట వరకు సాగర తీరం ఏ విధంగా కొట్టుకుని వెళ్ళిపోతుంది, మత్స్యకార గ్రామాలు మత్స్యకార గృహాలు అన్నీ కూడా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. కాబట్టి దీనికి కూడా ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ సమర్పించాం, ఎన్కోర్ ప్రాజెక్ట్ కదా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థానిక శాసనసభ సోదరు దొరబాబు గారు కూడా ఒక ప్రాజెక్ట్ సమర్పించడం జరిగింది. ఇవన్నీ కూడా తొందరలో మరి అమల్లోకి వచ్చేలా చేయడానికి మంత్రుల యొక్క విజిట్ ఉపయోగపడుతుంది. సాగర పరిక్రమ అనేది ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ఎవరి కార్యక్రమం చేసినా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ప్రజలు ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగడం కాదు, ప్రజాప్రతినిధులే ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలని గడప గడకి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ మత్స్యకార శాఖ మంత్రులందరూ కూడా సాగర పరిక్రమ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా సాగర తీర ప్రాంతం అంతా తిరుగుతూ అక్కడుండే సమస్యలు తెలుసుకుంటూ, అక్కడుండే అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ, అక్కడుండే మత్స్యకారులకు సంబంధించిన లోన్స్ విషయంలో కానీ, వారికి ఇన్సూరెన్స్ విషయంలో కానీ, వాళ్ళ అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాలు కూడా చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా మరి మత్స్యకార భరోసా ఒకటి ఇవ్వటం, అదేవిధంగా డీజిల్ సబ్సిడీ ఇవ్వటం, అదేవిధంగా రేషను ఎప్పుడైతే వేట బంద్ అయిందో ఎన్ని దేశవ్యాప్తంగా చూస్తే మ్యాక్సిమం 4,000 నుంచి 5,000 ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 రూపాయలు, అందులో మెకనైజ్డ్ బోట్లు అయ్యే మాత్రమే కాకుండా తెప్పలకి కూడా 10,000 రూపాయలు ఇచ్చే ఒక ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు ఇక్కడుండే ప్రధానంగా కేంద్ర మంత్రులు వచ్చారు కాబట్టి మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే బ్యాంకర్స్తో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది, డిపార్ట్మెంట్తో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. కేంద్రంలోనే ఉన్న విషయం ఏంటంటే ఎన్కోర్ ప్రాజెక్టు,
అంటే సముద్ర తీర ప్రాంత కోత ప్రాంతాన్ని నివారించేదానికి ఒక ప్రాజెక్టు ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్లో పెండింగ్లో ఉంది. కాబట్టి ఆ ప్రాజెక్టు మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ ప్రాజెక్టు కనుక వెంటనే శాంక్షన్ చేయించినట్లయితే సముద్ర తీర ప్రాంతం కోతకి గురవకుండా ఉండడమే కాకుండా మత్స్యకారుల యొక్క భద్రత కూడా ఉంటుందని చెప్పి వారికి తెలియజేయాలి. ఇన్ఛార్జిగా నూతనంగా వచ్చారు కదా మేడం, ఈ రోజు మొదలు పెట్టారు.